హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కోర్స్ ఇప్పుడు ఇక్కడ మ్యాంగోస్ వెరైటీస్లో మనం చూసినట్టయితే ఎక్స్పోర్ట్ చేసే వెరైటీస్ ఏమేమి ఉన్నాయి స్పెషల్గా మనకి ఇక్కడ చూసినట్టయితే మనము వెంగనపల్లి ఒక మ్యాంగో వెరైటీ ఉంది మన దగ్గర చాలా సూపర్ ఉంది చెరుకు రసాలు ఉంది అది కూడా చాలా టేస్టెడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్న రసాలు ఉంటుంది మరియు కొబ్బరి మామిడి కలెక్టర్ కాయలు పంచదార కాయలు కసాలు ఇవి డిఫరెంట్ పంచదార కసాలు చాలా స్వీట్లు ఉంటాయి కదా సువర్ణ రేఖాలు మరియు ఆల్ఫాన్ జోస్ ఈ ఈ ఈ వెరైటీస్ అనేది చాలా వరకు ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ వెరైటీస్ మీద మీరు ఫోకస్ చేసి మార్కెటింగ్ అనేది చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మరి ఇంత డిమాండ్ ఎందుకు ఉంది మన ఫ్రూట్స్కి డిమాండ్ ఎందుకు ఉంది దానికి కారణాలు ఏమేమి ఉన్నాయి ఇంకా దాన్ని ఎలా మీరు పెంచగలుగుతారో దీని మీద కూడా మీకు ఫోకస్ ఉండాలి ఇప్పుడు మ్యాంగోస్ చూస్తే ఇన్ ద యూఎస్ మ్యాంగోస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా ఆర్ టేస్టర్ టేస్ట్ టేస్టర్ దాంట్ మెక్సికోన్ మ్యాంగోస్ మెక్సికో నుంచి వచ్చే మ్యాంగోస్ కన్నా మన మె మ్యాంగోస్ చాలా టేస్టెడ్గా ఉంటాయంట అందుకు వాళ్ళు ఎక్కువ శాతం మన దగ్గర నుంచి తీసుకుంటుంటారు డిమాండ్ అనేది ఉంటుంది ఎందుకుంది డిమాండ్ ఏంటంటే మన స్పీషీస్ మన మ్యాంగో యొక్క స్పీషీస్ డిఎన్ఏ కావచ్చు దాని స్పీషీస్ కావచ్చు లాస్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి మన మన దగ్గర అది పండుతుంది దానిలో టేస్ట్ అనేది వెరైటీ అనేది చాలా సూపర్ వచ్చేసింది నెక్స్ట్ ఏంటంటే సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా బాగున్నాయి మన ఇండియన్ సాయిల్ చూసినట్టయితే మ్యాంగోస్ గురించి చాలా ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ చూసినట్టయితే మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్న గాలి కావచ్చు వర్షం కావచ్చు లేదంటే ఇంకా ఎండాకాలం కావచ్చు ఇవి అంత అంతా కలిసి మన మ్యాంగోస్లో ఒక తీయదనం అనేది తెస్తుంది కాబట్టి మన మ్యాంగోస్కి చాలా చాలా ఎన్నో రెట్లు డిమాండ్ ఉంది ఏషియన్ ఇప్పుడు వేరే ఏషియన్ కంట్రీస్ కన్నా మెక్సికన్ మ్యాంగోస్ ఆఫ్రికన్ మ్యాంగోస్ కన్నా మన మ్యాంగోస్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి మన మ్యాంగోస్ని మీరు ఎక్స్పోర్ట్ చేసి చాలా డబ్బులు సంపాదించగలుగుతారు అయితే ఈ పాయింట్ ఇప్పుడు ఇంకా ఏముంటుందంటే ఈ సాయిల్ లో కొద్దిగా ఇన్ఫెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి నేను చెప్తాను వేరే వీడియోలో ఏమేమి డీటెయిల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ఇంకా మనము ఎలా పెంచగలుగుతాము పెంచి ఇంకా బెనిఫిట్స్ ఎలా పొందగలుగుతాము నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను